నమస్తే. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ముందడుగు, రచయిత ముచ్చి ధనలక్ష్మి గారు. కథలోకి వెళ్ళబోయే ముందుగా మీ అందరికీ నాదొక చిన్న విన్నపం. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. ఇక కథలోకి వెళితే, మీతో కొంచెం మాట్లాడాలి నాన్న. మీరిప్పుడు ఫ్రీ అయితేనే వింధ్య అడిగినప్పుడే అర్థమైపోయింది, ఇదేదో మూడో ప్రపంచ యుద్ధానికి తెరలేపే సన్నాహాల్లో ఉందని. ఏంటన్నట్టు చూశారాయన నా వైపు. నాకు తెలియదని తెలిసినా కూడా అప్రయత్నంగా వినయ్ వైపు తిరిగాయి నా కళ్ళు. తెలియదన్నట్లు భుజాలెగరేశాడు వాడు. దేని గురించి గంభీరంగా అడిగారు. కాస్త నవ్వితే 4 కోట్ల నష్టం వచ్చినట్టు. నా ప్రాజెక్టు గురించి అంతే గంభీరంగా చెప్పింది తండ్రికి తగ్గ తనయ్య. అది మరిచిపోమని అప్పుడే చెప్పాను, గుర్తులేదా? నేను మరిచిపోనని కూడా చెప్పాను, మీకు గుర్తులేదా? వింధ్య ధైర్యం నన్ను తీవ్రమైన షాక్కు గురి చేసింది. అసలు దీనికింత ధైర్యం ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. మొన్న మొన్నటి వరకు మోహన్ ఎదుట మాట్లాడే సాహసమే చేయనిది ఈ మధ్య ఏకంగా వాదిస్తోంది. వింధ్య, తీవ్రమైంది మోహన్ స్వరం, సారీ నాన్న. ఆ ప్రాజెక్ట్ నా కల. 4 సంవత్సరాల నుండి దానికోసం ఎంత కష్టపడ్డానో నాకు మాత్రమే తెలుసు. మీరు వదిలేయమని చెప్పినంత ఈజీగా నేను వదిలేయలేను, క్లుప్తంగా స్పష్టంగా చెప్పింది తన నిర్ణయాన్ని. అయితే ఇప్పుడేమంటావే? హాల్లో ప్రత్యక్షమైపోయింది మా అత్తగారు. ఆమెకి ఇలాంటి వాదనలంటే మహాసరదా. నేను ఖచ్చితంగా బెంగళూరు వెళ్తానంటాను. ఖచ్చితంగా అనే పదాన్ని ఒత్తి పలికింది. అసలేంటి నాన్న మీ సమస్య? ఇప్పుడు నేనేం చేయకూడని పని చేస్తున్నానని స్టేట్ లెవెల్లో మా కాలేజ్ నుండి మా ప్రాజెక్టే సెలెక్ట్ అయిందంటే అర్థం చేసుకోరేం? ఎందుకిలా అన్నిటికీ అడ్డు తగులుతారు? కాస్త ఆవేదన, బాధ ధ్వనించాయి ఆ గొంతులో. ఒక్కసారిగా ఏదో కలకలం నాలో, ఏవో గుర్తొస్తున్నాయి. ఇవే మాటలు, ఎక్కడో విన్నాను. కాదు కాదు అన్నాను, నేనే అన్నాను. అచ్చం ఇలానే, వింధ్యలానే, అవును నా కూతురిలో నేనే కనిపిస్తున్నాను. అదే గొంతు, ఆ గొంతులో అదే కోపం, అదే బాధ. 25 ఏళ్ల క్రితం ఇలాగే నాన్నని అడుగుదామనుకున్నా, ఇంతే ఆవేశంగా నిలదీద్దామనుకున్నా. కానీ ఇంత తెగువ ధైర్యం నాకెక్కడివి? భయం అన్నిటికీ భయమే. వింధ్యలానే ఎన్నో కోరికలతో ఏవేవో లక్ష్యాలు పెట్టుకుని డిగ్రీ అవగానే ఉద్యోగ వేటలో పడ్డా. అలుపు సొలుపు లేకుండా నా వంతు ప్రయత్నాలన్నీ చేశా. కానీ అదేంటో దురదృష్టం, అన్నీ చేతికందినట్టే అంది, చేజారిపోయాయి. ఎంబీఏ చేస్తే భవిష్యత్తు తారాజువ్వలా దూసుకుపోతుందని మా లెక్చరర్లు చెప్పేసరికి కొత్త ఆశలు మేల్కొన్నాయి నాలో. ఎలాగైనా ఎంబీఏ చేయాలని, తర్వాత మార్కెటింగ్ చేయాలని, ఆ ఎంబీఏ ఫార్మల్ డ్రెస్లో అంతా తిరగాలని, జాబ్ చేసి సొంత కాళ్ళపై నిలబడాలని, ఫస్ట్ శాలరీతో అమ్మకి నాన్నకి బట్టలు కొనాలని ఏవేవో ఆశల రెక్కలతో ఊహాలోకమంతా చుట్టేస్తుంటే పెళ్ళనే పదునైన కత్తితో ఒక్క వేటున కత్తిరించేశారు నా రెక్కలు. మనసాగక మెల్లగా నాన్న దగ్గర ఒకసారి కదిపాను. నువ్వేం ఉద్యోగాలు చేసి ఊళ్ళేలక్కర్లేదులే అన్నాడు ఒకటే మాట. మరోసారి మళ్ళీ అడగాలనిపించలేదు. ఆశ చావక మోహన్ని అడిగాను అభ్యర్థనగా, అక్కర్లేదులే, నీ సంపాదనతో ఆస్తులు కూడబెట్టక్కర్లేదు. ఈ మాటతో పూర్తిగా మాయమైపోయాయి నా చిన్న చిన్న కోరికలు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత నా జీన్స్తో పుట్టిన నా కూతురు నేను సాధించలేనిది సాధించటానికి ప్రయత్నిస్తుంటే ఏదో ఆనందం నాలో. దాని వెన్ను తట్టి ప్రోత్సహించాలనుకున్నా నేను అసక్తురాలిని అయిపోయాను. మాదో సనాతన సంప్రదాయాల కుటుంబం. మా నాన్న నన్నెంత కట్టుదిట్టమైన క్రమశిక్షణతో పెంచారో అంతే కట్టుదిట్టమైన ఆచారాలున్న ఇంటికి కోడలిగా పంపించారు. ఏ విషయంలోనూ నాకు స్వాతంత్ర్యం లేదు. మా అమ్మలానే నాకు కూడా ఎక్కడా స్వాతంత్ర్యం లేదు. అక్కడా ఇక్కడా కూడా ఎప్పుడూ ప్రేక్షక పాత్రే. పిల్లల పెంపకం విషయంలో కూడా అమ్మ నన్నెలా కుందేలులా పెంచిందో నేను వింధ్యను అలానే పెంచాను. మరి నాలో రాని ధైర్యం దానికెలా వచ్చింది? పెళ్ళైన ఇన్ని సంవత్సరాల తర్వాత నా గుండె ఆనందంగా వేగంగా కొట్టుకున్నది ఇప్పుడే. అయినా మా ఇంట్లో ఆడపిల్లలు చదువులు ఉద్యోగాలంటూ గడప దాటి ఇంటి పరువు తీయరు. మా అత్తగారి అరుపులకు చెదిరాయి నా ఆలోచనలు. గడప దాటినంత మాత్రాన పరువు తీసినట్టేనా? అయితే అన్నయ్య ఎన్నిసార్లు పరువు తీశాడు? వాడు నువ్వు ఒకటేనా? ఏం, వాడేమైనా 2 సార్లు పుట్టాడా? 2 కొమ్ములతో పుట్టాడా? నా చెవుల్ని నేనే నమ్మలేకపోతున్నా. వింధ్యేనా?
ఇలా ఇంత ధైర్యంగా మాట్లాడేది, దీనికింత ధైర్యం ఇచ్చినదెవరు? నా ఆలోచనలకు అందటం లేదు, సందేహం లేదు, ఏదో జరిగింది. ఎవరో దీన్ని వెనక నుండి ప్రోత్సహించి ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరది? ఎవరినైనా ఇష్టపడుతోందా ఏంటి? అయినా నిన్ననేం ప్రయోజనం లే, పెంపకాన్ని అనాలి. నిరసనగా నా వైపు చూసింది మా అత్తగారు. ఏదో అనాలన్నట్టు అంది, కానీ వాళ్ళిద్దరినీ ఏనాడు నా దగ్గర పెరగనిచ్చారు కనుక పిల్లలతో కనీసం 4 మాటలు కూడా మాట్లాడనివ్వరు. మాట్లాడితే అదో పెద్ద నేరం. అన్నయ్యతో నీకు వంతు అనవసరం. నా మాట విని ఉద్యోగాలని ప్రాజెక్టులని బయట తిరగకుండా హాయిగా ఇంట్లో ఉండు. పైగా నీకు మంచి సంబంధాలు వస్తున్నాయి, దీనిపై ఇక వాదనలు అనవసరం. తెగ్గొట్టేశారు. దేవుడా, ఈ మనిషి నిజంగా మనిషేనా? అసలు ఇన్ని సంవత్సరాలు నేను ఎలా భరించాను? ఎందుకంత వివక్ష? పిల్ల మీద కనీసం ఆవగించేంత అభిమానమైనా చూపించరేం? సారీ నాన్న, నాకు తెలిసినంతవరకు నేనెప్పుడు మీ మాట కాదనలేదు. ఈ ఒక్కసారికి కాదనాల్సి వస్తోంది. ఆహా, నా కూతుర్ని చూస్తుంటే ముచ్చటేస్తోంది. ఇలా ఉండాలి అమ్మాయి అంటే. ఎవరికైనా ఉండేది ఒకే జీవితం కదా. జీవితాంతం కాకపోయినా కొన్నాళ్ళైనా నచ్చినట్టు జీవించనివ్వచ్చుగా. ఊరికే ఉద్ధరిస్తున్నట్టు మధ్యలో దూరి గీతలు గీసి బంధించడం ఎందుకు? ఇదే నీ చివరి నిర్ణయమైతే నీకు ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు. నేను రూపాయి కూడా ఇవ్వకుండా నీ ప్రాజెక్ట్ ఎలా కంప్లీట్ అవుతుందో చూస్తాను. కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది. కన్నతండ్రి కాదు, కసాయివాడు. ఎంత అహంభావమో, అందరూ తన మాటే వినాలన్న పంతం. ఇక నేను కల్పించుకోవాల్సిందే. అంతే మా తలరాతలు. వదిలేసే వింధ్య, నా తల్లివి కదూ. మనకంత అదృష్టం లేదమ్మా. ఎంతలా ఆపినా నా కళ్ళల్లో నీళ్ళాగలేదు. తప్పుకో, అదే నా పిల్లలకు చెప్పే పద్ధతి అని నన్ను తోసి ముందుకు వచ్చింది మా అత్తగారు. చూడు పిల్ల, నీకంతగా ఉద్యోగం చేయాలని ఉంటే పెళ్ళయ్యాక మీ ఆయనకి చెప్పి చేసుకో. ఓ ఉచిత సలహా పడేసింది. నా కూతురి మీద ఈవిడ పెత్తనమేమిటో, ఇలాంటప్పుడే ఆవిడ గొంతు నొక్కేయాలనిపిస్తుంది. సరే నాన్న, నేనిక బయలుదేరతా. కాలేజీకో షాప్కో వెళ్తానన్నంత ఈజీగా చెప్పేసింది. వింధ్య అప్రయత్నంగా అరిచేశాను. పిచ్చి పట్టిందా ఏంటని? ఎక్కడికెళ్తావు? నువ్వు ఆడపిల్లవి, అది నువ్వు కొత్తగా గుర్తు చేయనక్కర్లేదమ్మా. రోజుకో 100 సార్లు నాన్న నానమ్మ గుర్తు చేస్తూనే ఉంటారుగా. నీ హెల్త్ జాగ్రత్త, నోరు మూసుకో. నా కోపం పెరిగిపోతోంది. కదిలావంటే కాళ్ళు విరగ్గొడతాను. నడు లోపలికి. ఇప్పుడు నన్ను ఆపటానికి ప్రయత్నిస్తే నేను చచ్చినంత ఒట్టు. తర్వాత నీ ఇష్టం. ఎంత స్పష్టంగా సూటిగా చెప్పిందంటే మరో మాట బయటికి రాలేదు నా గొంతు నుండి. మరో గంటసేపు మోహన్ బెదిరింపులు, అత్తమ్మ సాధింపులు తీవ్రస్థాయిలో జరిగినా వెనక్కి తగ్గలేదు వింధ్య. దాని ధైర్యమేంటనేది అర్థం కాక పిచ్చెక్కిపోతోంది. దాన్ని ఆపలేను, వాళ్ళకి సర్ది చెప్పలేను. ఏం జరుగుతుందో ఏంటో, ఒంటరిగా అదెక్కడికని వెళ్తుంది. వింధ్యకేదైనా అయితే నేను బతకగలనా? మోహన్ ప్లీజ్, నువ్వు మాట్లాడకు. నీకా అర్హత లేదు. కూతుర్ని హద్దుల్లో పెంచడం రాదు. అసలెందుకు నువ్వున్నది? ఛీ, కోపంతో వణికిపోతోంది తన గొంతు. కాసేపు వింధ్యను వదిలి నా లోపాల్ని ఎత్తి చూపించారిద్దరు. తన పంతం నెగ్గించుకోవడానికి తండ్రితో పాటు తల్లిని కూడా వదిలేసి బయటకెళ్ళిపోయింది నా కూతురు. ఇన్ని సంవత్సరాల్లో ఏ రోజైనా దాన్ని వదిలి ఉన్నానా? మా నాన్నకి భర్తకి నేను ఉన్నా లేనట్టే అనుకునేదాన్ని ఇంతవరకు. ఇక వింధ్యకి కూడా అంతేనా? నేనెవరికీ అక్కర్లేదా? ఏంటో, ఎంత బాధపడినా కన్నీళ్లు రావడం లేదు. తుఫాన్ తర్వాత వచ్చేంత ప్రశాంతంగా అయ్యింది ఇల్లు. ఏం జరగనట్టు యథావిధిగా న్యూస్ చూడటంలో మునిగిపోయాడు మోహన్. పనిమనిషి దగ్గర కూర్చొని ఊరందరి విషయాలు సేకరిస్తోంది అత్తమ్మ. ఏదో ఫోన్ వస్తే బయటికెళ్ళాడు వినయ్. ఇక ఆగడం నా వల్ల కాలేదు. అదెక్కడికెళ్తుందో ఎలా వెళ్తుందో గబగబా లేచి పరుపు కింద చీరల మడతల్లో డబ్బాల్లో దాచిన డబ్బుల్ని తీసి చెప్పుల్లో కాలు దూర్చి పరుగు తీశాను బస్టాండ్ వైపు. ఎంతైనా తల్లిని కదా, దాన్ని నేనెలా వదిలేయగలను? ఎక్కువ వెతకనవసరం లేకుండా ఎంట్రన్స్లోనే కనిపించింది. పిలవబోయి ఆగిపోయాను. దానికి సన్నిహితంగా నిలబడ్డాడా అబ్బాయి. నాకు ముందు నుండి సందేహమే ఇలాంటిదేదో ఉందని. లేకపోతే అంత ధైర్యంగా ఎలా బయటకొస్తుంది? మోహన్ అన్నట్టు నా పెంపకం సరిగ్గా లేదా? మెల్లగా అటువైపు నడిచాను. నువ్వేం టెన్షన్ పడకు. దిగగానే స్వాతి నిన్ను రిసీవ్ చేసుకుంటుంది. ధైర్యం చెప్తున్న ఆ గొంతు నాకు సుపరిచితమైనదే. వినయ్, అప్రయత్నంగా అనేశాను. తక్కున నా వైపు తిరిగిన ఇద్దరు తలంచుకున్నారు దొరికిన దొంగల్లా. నిమిషంలో తేరుకున్న వినయ్ ఒక్క పరుగులో నా దగ్గరకొచ్చాడు. అమ్మా ప్లీజ్, నువ్వు కూడా నాన్న నానమ్మ చెప్పిన డైలాగ్స్ అయితే చెప్పొద్దు. వింధ్య మంచి టాలెంటెడ్, కాన్ఫిడెంట్ కూడా. భవిష్యత్తులో ఏం చేయాలో దానికో అవగాహన ఉంది.
మీరెందుకు ఎదగనివ్వకుండా అడ్డుకుంటారు? అది కూడా నీలాగే జీవితాంతం వంటింట్లో మగ్గితే నీకు ఇష్టమా? ఆవేశంగా అడుగుతున్నాడు వినయ్. ఆనందంతోనో అయోమయంతోనో మాటలు రాలేదు నాకు. నా మౌనాన్ని కోపమనుకున్నాడేమో. నేను వింధ్యకి సపోర్ట్ చేస్తున్నానని నాన్నకి తెలిస్తే బాధపడతారు. అంతేకాని నన్ను ఇంటి నుండి బయటకెళ్ళమన్నారు కదా. నాన్నని బాధ పెట్టడం ఇష్టం లేకనే ఇంట్లో సైలెంట్గా ఉన్నా. అర్థం చేసుకో ప్లీజ్. సర్ది చెప్పడం మొదలుపెట్టాడు. వాడి ప్రయత్నాలకి నవ్వు వచ్చేసింది. హమ్మయ్యా, నువ్వు నవ్వావంటే ఒప్పుకున్నట్టే. థ్యాంక్ గాడ్ బతికించావు. ఊపిరి పీల్చుకున్నాడు రిలీఫ్గా. ఆల్ ది బెస్ట్ వింధ్య. జాగ్రత్త, రోజుకొకసారైనా ఫోన్ చేస్తావు కదూ. ఇంట్లో నీ అరుపులు అల్లరి హడావిడి లేకుంటే ఆ నిశ్శబ్దానికి నేనేమైపోతానో. నిట్టూరుస్తూ డబ్బులు తన చేతికిచ్చాను. రెప్పల నుండి జారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ అమ్మా అంటూ గద్గద స్వరంతో ఏడ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నీకు ఫోన్ చేయకుండా నీ గొంతు వినకుండా నేను మాత్రం ఉండగలనా? కానీ తప్పదు, ఇప్పుడు ఈ క్షణాలు నా చేతుల్లో ఉన్నాయి. కాస్త ధైర్యం చేసి అడుగు ముందుకు వేయకుంటే జీవితాంతం వెనక్కి చూసుకుంటూనే బతకాలి. ఒకవేళ నేను అనుకున్నది సాధించలేకపోయినా కనీసం ప్రయత్నించి ఓడిపోయానన్న తృప్తి ఉండని ప్రయత్నమే మొదటి మెట్టు స్థిరంగా చెప్తున్న వింధ్య నా కళ్ళకు యుద్ధంలో పోరాడుతున్న సైనికుడిలా కనిపించింది. దట్స్ ద స్పిరిట్ మై డియర్ మంకీ. అయినా నీకన్ని కష్టాలు పడే ఛాన్స్ రాదులే. 1 వీక్ స్వాతి దగ్గరుండి డాక్యుమెంటేషన్ అంతా చెయ్యి, తర్వాత నేను వచ్చేస్తాగా. తన భుజాల చుట్టూ చేతులేస్తూ చెప్తున్న వినయ్ చేతిని గట్టిగా పట్టుకుంది వింధ్య. లావాలా ఉబికి వస్తున్న కన్నీటిని బలవంతంగా ఆపుకుంటోంది. బీ బ్రేవ్రా, నేను నువ్వేం దూరం అవ్వట్లేదు, కాస్త దూరంగా వెళుతున్నావంతే. ధైర్యం చెప్తున్న వినయ్ని చూస్తుంటే ముచ్చటేస్తోంది. అంతకంటే ఎక్కువ ఆశ్చర్యం కూడా. ఈ రాక్షసులు ఇద్దరే కదా ఇంట్లో బయట నన్ను నిమిషం నిలబడనీయక కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఒకరి మీదొకరు కంప్లైంట్స్ చెప్తూ విసిగించి విసిగించి చంపేవారు. అయినా వీళ్ళిద్దరి మధ్య అంత దృఢమైన బంధం ఎప్పుడు ఏర్పడింది? ఎంత బద్ధ శత్రువుల్లా ఉండేవారు. ఇది నిజంగా షాక్, పెద్ద షాక్. శత్రుత్వంలో సాన్నిహిత్యాన్ని నేనెందుకు గుర్తించలేకపోయానో. బస్ హారన్ మోగేసరికి చకచకా కదిలింది వింధ్య. బస్ ఎక్కుతూ వెనక్కి తల తిప్పి చూసింది మావైపు. వినయ్తో పాటు నేను కూడా 2 చేతుల పిడికిళ్ళు మూసి బొటనవేలు తెరిచి దీవించాను మనస్ఫూర్తిగా. విలువైన కన్నీళ్లను జారనివ్వకుండా రెప్పలతో బిగించి లోపలికెళ్ళిపోయింది. ఇలా వెన్ను తట్టి ప్రోత్సహించే అన్నయ్య ఆనాడు నాకు లేడన్న బాధ కన్నా నా కూతురికైనా ఇలాంటి భరోసాను ఇవ్వగలిగానన్న గర్వమే ఎక్కువ. అయినా అటువంటి ఇంట్లో పుట్టి పెరిగినటువంటి వినయ్ వాళ్ళల్లా ఉండకపోవటం నిజంగా మా అదృష్టమే. ఇక నాకు విద్య గురించి బెంగలేదు. మరో గట్టి హారంతో కదిలింది బస్సు. దూసుకెళ్తోంది వింధ్య గమ్యం వైపుగా. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.